శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మన భారతీయ సనాతన ధర్మంలో మన మహర్షులు, మన గురువులు, మన పండితులు వారి జీవితాంతం తపస్సు చేసి ముందుగానే భవిష్యత్తును గురించి ఆలోచన చేసినటువంటి గొప్ప గ్రంథమే పంచాంగం అంటాం. ఈ పంచాంగ శ్రవణం వినడం వల్ల మనకు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ భవిష్యత్తులో ప్రతికూల సమస్యలు ఏవైనా, కష్టకాలము, దుఃఖము, ఇది కేవలం గోచారరీత్యా మాత్రమే, పూర్తిగా వారి యొక్క జాతక విషయాలు తెలుసుకోవాలనుకుంటే వారు పుట్టినటువంటి తేదీ, సమయము, ప్రదేశాన్ని ఆధారం చేసుకొని, జన్మలగ్నాన్ని చూసుకొని, గోచారాన్ని ఆ యొక్క జన్మ జాతకముతో బేరీజు వేసుకొని దాని ద్వారా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇది కేవలం గోచారం వరకు మాత్రమే. దీని గురించి కాస్త మనం అవగాహన కలిగి ఉండాలి. అంటే ఈ రాశి వారికి బాగుండలేదు, ఈ రాశి వారికి జీవితాంతము నష్టమే, ఈ రాశి వారికి ఏది పట్టుకుంటే అది పూర్తిగా చెడిపోతూ ఉంటుంది, ఇలాంటివి మనం వింటూ ఉంటాం. ఒకవేళ అటువంటివి ఏవైనా విన్నా దాన్ని పెద్దగా పట్టించుకొని బాధపడాల్సినటువంటి అవసరము లేదు. ఇది కేవలం గోచారం ప్రకారం మాత్రమే చెప్పేటటువంటి రాశి ఫలితాలు. మన యొక్క సంపూర్ణమైన జీవితం కోసం తప్పనిసరిగా మనము మన యొక్క జన్మలగ్నము, మన దశ, అంతర్దశల ఆధారంగానే నిర్ణయించబడుతుంది. ఇది గోచారం ప్రకారం చెప్పేటటువంటి రాశి ఫలితాలు. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. అంటే వీరికి ఆదాయ అలాగే వ్యయ సంబంధమైన వ్యవహారంలో వ్యత్యాసం లేదు, కానీ వీరు కాస్త ఆలోచన చేస్తే ఆదాయాన్ని పెంచుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏది అవసరమో దాని పట్లనే శ్రద్ధను చూపించడం, అనవసరమైన దాన్ని పక్కన పెట్టడం వలన వీరు ఆదాయం పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ యొక్క రాశివారికి సంబంధించినటువంటి గ్రహగతులను పూర్తిగా పరిశీలించగా వీరికి గత సంవత్సరంతో, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అత్యంత శుభప్రదంగా ఉండడమే కాకుండా చాలా వ్యవహారాల్లో మేలు జరిగే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. ఆశించినటువంటి శుభ ఫలితాలను పొంది ఆనందంతో జీవించే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువ కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి గుర్తింపు లభిస్తుంది ఈ రాశి వారికి. కుటుంబంలోని వ్యక్తుల యొక్క సహకారం సంపూర్ణంగా లభిస్తుంది. బంధువర్గం నుంచి అలాగే స్నేహితుల నుంచి ధన సహకారం లభిస్తుంది. వీరు ఎదగడానికి ఒక్కొక్క మెట్టు నెమ్మది నెమ్మదిగా ఏర్పాటు చేసుకొని ఈ సంవత్సరం ఆఖరిన మంచి స్థాయి, పేరు, గౌరవాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. అలాగే ఈ రాశి వారికి వివాహ సంబంధమైన వ్యవహారంలో అనుకూలత ఉంది. ఉత్తమమైన జీవిత భాగస్వామి లభిస్తారు. తద్వారా వీరికి అంటే వివాహమయ్యి సంతానం ఆలస్యమవుతుంది అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంతాన భాగ్యం కూడా కలిగేటటువంటి అనుకూలత కలిగినటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. అలాగే విద్యార్థిని, విద్యార్థులు చదువుకునేటటువంటి వారి పిల్లలకి ఉత్తమమైనటువంటి ఉత్తీర్ణత శాతం ఉంటుంది. వీరిలో ఈ యొక్క చదువు పట్ల, కొన్ని రకాల ఆటల పట్ల శ్రద్ధను చూపిస్తారు. దానిలో ఉత్తమమైనటువంటి ప్రగతి సాధించేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇతరులతో కలిసి చేసేటటువంటి భాగస్వామి వ్యాపారాన్ని కూడా లాభించే అవకాశం ఉంటుంది, కానీ జాగ్రత్త వహించాలి.
భాగస్వామి వ్యవహారాల్లో అంటే ఇక్కడ జీవిత భాగస్వామికి సంబంధించిన వ్యవహారాల్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి దాన్ని కాస్త సమయమనంతో బయటపడేటటువంటి అవకాశం కూడా వీరి సొంతం అలాగే గృహంలో పిల్లల వలన చిన్న చిన్న చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది కేవలం అది అతి గారాభం వల్ల ఏర్పడవచ్చు అలాగే అతి ప్రేమ వల్ల కూడా అంటే నా పిల్లలు నాకలా కష్టపడకూడదు వారు ఎప్పుడూ సుఖంగా ఉండాలనేటటువంటి ఆలోచన పక్కన పెట్టి పిల్లలు కూడా కష్టపడాలి వారు అన్ని విషయాలు నేర్చుకోవాలి మన సంప్రదాయాలు నేర్పాలి అనేటటువంటి వ్యవహారంతో ఇంట్లో వారికి చిన్న చిన్న పనులు చెప్పడం ద్వారా ఈ చికాకుల నుంచి బయటపడే అవకాశం మీకు కనిపిస్తుంది అలాగే వాహనాలు వీలంత వరకు అవసరం ఉంది అంటేనే దూర ప్రయాణాలు చేయండి లేదు అంటే మానేయడం ఉత్తమం వాహన ప్రమాదాలకు సంబంధించిన వ్యవహారాల్లో జాగ్రత్త మీరు అతివేగం మీకు అసలు పని చేయదు ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఈ వాహనాల ప్రయాణాల్లో చిన్న చిన్న చికాకులు కూడా ఉన్నాయి మీ వాహనాలను ఇతరులకు ఇచ్చి అంటే మీ స్నేహితులకో మీ బంధువులకో ఇచ్చి దాని ద్వారా కూడా కొన్ని కష్ట నష్టాలను కూర తెచ్చుకునే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అలాగే బాగా నమ్మినటువంటి వారు మీ ధనాన్ని అపహరించేటటువంటి అవకాశం ఉంది మీ ధనాన్ని కాజేసినటువంటి వారే మీకు కొన్ని చికాకులు కూడా కలిగిస్తారు ఇక్కడ యుక్తితో మీరు వాటి నుంచి బయటపడేటటువంటి ప్రయత్నం చేయండి వీలంత వరకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి పని చేయాలి ఎంతవరకు పని చేయాలో అంతవరకు పని చేయండి మిగిలిన సమయంలో శరీరానికి కాస్త రెస్ట్ ఇవ్వడం ద్వారా కొన్ని అనారోగ్య సంబంధమైన కష్టాల నుంచి బయటపడవచ్చు సాఫ్ట్వేర్ తత్సంబంధమైనటువంటి ఉద్యోగాలు చేసేటటువంటి వారి ఆదాయం బాగానే ఉంది కానీ వీరు ఆరోగ్య సంబంధమైన వ్యవహారంలో కాస్త జాగ్రత్త వహించాలి లేదు అంటే సంపాదించినటువంటి దానిలో సగం కంటే ఎక్కువగా ఈ యొక్క హాస్పిటళ్ళకు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది వ్యవసాయదారులకు మొదటి పంట మంచి లాభాన్ని దక్కించుకునే అవకాశం ఉంటుంది రెండవ పంటకు సంబంధించి కొన్ని మెలకువలను పాటించడం ద్వారా కొంతమంది ఇచ్చేటటువంటి ఈ యొక్క సలహాలను సూచనలను పాటించడం ద్వారా ఆ పంటను కూడా వీరు పొందే అవకాశం ఉంటుంది అలాగే విదేశీ సంబంధమైనటువంటి ఉద్యోగాల కోసం విదేశీ సంబంధమైన చదువుల కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి శుభ ఫలితాలు వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఈ యొక్క సొంత వ్యాపారాలు చేసేటటువంటి వారికి ఆదాయ వ్యవహారంలో అభివృద్ధి ఎక్కువగా ఉంది కానీ ఇక్కడ మీ స్థాయికి మించి ఎక్కువగా సహాయం చేయడం వల్ల ఎక్కువగా జాలి చూపించడం వల్ల కొంతమంది మీ వ్యాపారంలో మీకు ఇబ్బంది కలిగించేటువంటి అవకాశం కూడా కల్పిస్తుంది ఇక్కడ కాస్త మీరు సమయం పాటించాలి ఇతరుల యొక్క మనసులో ఉండేటువంటి భావాలను గ్రహించడానికి ప్రయత్నం చేయండి అలాగే సంగీత కళా సంబంధమైన కళాకారులకు సంగీత విద్వాంసులకు పండితులకు వీరికి కోస్త అవమానాలు కలిగించేటటువంటి పరిస్థితి ఉంది వీరంతా కూడా జాగ్రత్త వహించాలి ఎవరితో మాట్లాడినా ఎంతవరకు మాట్లాడాలి అనేటటువంటి పరిమితి నియమించుకొని ఆ పరిమితి ప్రకారం ఉంటే కొన్ని అవమానాలు బాధల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది రాజకీయ నాయకులకు ఈ యొక్క రాశిలో ఉండేటటువంటి వారికి అధికార ప్రాప్తి ఉన్నతమైనటువంటి స్థాయి ఆదాయ వ్యవహారాల్లో అభివృద్ధి కూడా కనిపిస్తుంది వీలంత వరకు ఈ రాశివారు మొత్తం పైన ఈ రాశివారు కోపాన్ని ప్రదర్శించవద్దు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల వీరు జీవితం సజావుగా సాగుతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారు స్త్రీలకు సంబంధించి సొంతంగా వ్యాపారాలు చేస్తున్నటువంటి వారు సొంతంగా వ్యాపారం చేస్తున్నటువంటి దక్షత కలిగినటువంటి వారందరికీ కూడా అభివృద్ధి మార్గాన పయనించేటటువంటి అవకాశం కనిపిస్తుంది అంటే వీరు కేవలం యుక్తితో శక్తితో నా వ్యాపారం అభివృద్ధి అవుతుందనే సంకల్పంతోనే వీరు ముందుకు వెళ్తారు ఈ రాశి వారికి సంబంధించినటువంటి పరిహారం కేవలం ప్రతిరోజు కూడా ఉదయం కానీ సాయంత్రం కానీ కాలభైరవాష్టకాన్ని పారాయణం చేయండి
సింధూరాన్ని నుదుడు ధరించండి. ఏ పని మీద బయటికి వెళ్ళినా తప్పనిసరిగా మీ జీవిత భాగస్వామి దగ్గర నుంచి ఎంతో కొంత ధనాన్ని తీసుకుని మీరు బయటికి వెళ్ళండి. ఆ కార్యంలో మీరు సఫలత సాధిస్తారు. అమావాస్యకు పౌర్ణమికి సంవత్సరం అంతా కూడా తప్పనిసరిగా ఎండు కొబ్బరిలో నారికేల దీపం మీ గృహంలో వెలిగించండి. దానివల్ల గృహంలో ఉండే నెగటివ్ పోతుంది, శత్రు బాధలు అంతమవుతాయి, గృహంలో ఉండేవారందరికీ కూడా ప్రశాంతత లభిస్తుంది. కేవలం నారికేల దీప పూజ. కాలభైరవ అష్టకాన్ని మీ గృహంలో ఎన్నిసార్లు పారాయణం చేస్తే అంత గొప్ప ఫలితాన్ని పొందొచ్చు ఈ రాశి వారందరూ కూడా. మీకు అవకాశం ఉంది అంటే గుర్రపు నాడాతో చేసినటువంటి అంగుళకాన్ని ఈ రాశి వారు ముఖ్యంగా కుడి చేయి మధ్యవేలికి ధరించండి. రోజు దశనామ రక్షా స్తోత్ర మంత్రం జపం చేయండి. ఆ రోజంతా శుభం జరుగుతుంది. కాలభైరవ గురు గంటల పంచాంగం శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 2022-23 పంచాంగం. ఈ పంచాంగంలో ఒక అద్భుతమైనటువంటి విశిష్టత, 33 రకాల శక్తివంతమైన మహామంత్రాలతో ఏ నక్షత్రాల వారు వారి జీవిత పర్యంతము ఏ అమ్మవారి యొక్క పూజ ఆరాధన చేయాలనేటటువంటి అద్భుతమైన విశిష్టత కలిగినటువంటి శక్తివంతమైన పరిహారాలతో, అలాగే రసజ్వల రహస్యం అంటే ఒక స్త్రీ పుష్పవతి అయినప్పుడు వారి యొక్క నక్షత్రము, తిథి, వారాలు, లగ్నాల అనుగుణంగా వారి జీవితంలో అదృష్టము మహా అదృష్టము ఏ విధంగా ఉంది, ఒకవేళ ఏదైనా శాంతియుక్తమైనటువంటి తిథి వారము ఉంటే ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలి అనేటటువంటి సంపూర్ణ వివరణతో పాటుగా మహాచండీ కవచముతో ఉద్యోగ సిద్ధి కొరకు కాలభైరవ బ్రహ్మ కవచంతో రూపొందించబడిన భారత ప్రభుత్వ ఆమోదిత దుర్గణిత పంచాంగం అన్ని పుస్తక పూజ సంబంధించినటువంటి షాపులలో లభ్యమగును. మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారికి సంపూర్ణ ఆశీస్సులు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు.